నమస్కారం సత్యనూస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలతో సాధారణ ప్రజలు సతమతం అవుతున్నారని కాంగ్రెస్ పార్టీ ధర్నా జిల్లాలోని ప్రతి గ్రామంలో నేచర్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ నారాయణ రెడ్డి వెల్లడి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన రుద్రూర్ కేవీకే సైంటిస్ట్ బృందం కాళేశ్వరం నుండి రివర్స్ పంపింగ్ ద్వారా వస్తున్న నీటిని సందర్శించిన వేల్పూర్ మండలం తెరాస నాయకులు ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ మున్సిపల్ కార్యాలయాల ఎదుట నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు పిసి భోజన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. ఒకవైపు కరోనా వైరస్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడంతో మరింత ఇబ్బంది పడుతున్నట్లు అన్నారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలో నేడు పోచంపల్లి అంకసాపూర్ గ్రామాల్లో ఇరు గ్రామాల సర్పంచులు అనంతరావు రాజేశ్వర్ల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు కాళేశ్వర్ నుండి రివర్స్ పంపింగ్ ద్వారా పోచంపాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వస్తున్న నీటిని సందర్శించారు. అలాగే గ్రామాలకి తోములు ఏర్పాటు చేసిన మన కేసీఆర్ గారు దీనికి నాయకత్వం వహించి రైతులే ముందని తలచి మన ప్రశాంత్ రెడ్డి గారు మన గ్రామానికి తూము ఏర్పాటు చేసి 500 ఎకరాలకు సాగు నీరు అందించినటువంటి ప్రశాంత్ అన్న గారికి జీవితాంతం రుణపడి ఉంటామని మా పోచంపల్లి గ్రామ తరఫున మేము తనకు శుభాకాంక్షలు తెలుస్తూ అభినందనలు కూడా తెలుపుతున్నాం. ఎల్లవేళలా తనకు తన విషయాల్లోనూ అన్ని విషయాల్లోనూ మేము కట్టుబడి ఉంటామని మాకు ఇంత సాగునీరు అంది పంటకాలకు సాగునీరు అందించినటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పోచంపల్లి గ్రామ ప్రజల తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున నాయకుల తరఫున అందరి తరఫున తనకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాయకత్వం వహించి మనకు ఈ గ్రామాలకు తన నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు ఈజీగా నీరు వచ్చేది ఇంత ఈజీగా ఉండగా 21 ప్యాకేజీతో కూడా ఈ విలేజ్లో కష్టమైతే అని చెప్పి రివర్స్ పంపింగ్ ద్వారా వరద కిణాలు నీరు తీసుకొస్తున్నాడు కాబట్టి అన్న ఈ మాకు ఇప్పటి వరకు చాలామంది రైతులు 1000 లక్షలు ఖర్చు పెట్టి బోర్లు వేసుకున్నారు. ఇప్పటిదాకా ఒక్క వాటర్ కూడా సరిగ్గా రాలేదు. ఇప్పుడు వాటర్ వచ్చి అందరు చాలా సంతోషంగా ఉన్నారు అన్ని విలేజ్లు కూడా. ఈ పంపింగ్ ద్వారా మా అంకసాపూర్కు ఒక 2000 ఎకరాలకు చెరువులకు నీళ్లు పోతున్నాయి. చెరువులకు నీళ్లు పోవడం ద్వారా ఊర్లన్నీ ఫుల్ నీళ్ళు ఎత్తున్నాయి. దీంతోనే మాకు వరి నాట్లకు కానీ దీనికి కానీ చాలా సౌకర్యం ఉందని దీనికోసం వేల్పూర్ మండలంలోని మోతే పచ్చన్నడకుడ గ్రామాలలో నేడు రుద్రూర్ వ్యవసాయ కేవీకే సైంటిస్ట్ బాలాజీ నాయక్ బృందం ఆధ్వర్యంలో వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నేడు ఏఐసిసి ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు.
देशव्याप्त करोना तोटी ప్రజలంతా తల్లడిల్లుతుంటే ఈ కేంద్ర ప్రభుత్వం దాదాపు ఈ 25 రోజులలోనే 11 సార్లు పెట్రోల్ పై డీజిల్ పై విపరీతంగా ధరలు పెంచినటువంటి పరిస్థితి సాధారణంగా ఒక వస్తు ధర పెరగాలి అంటే దాని ఉత్పత్తి దాని ఖర్చులపై ఆధారపడి ధరలు పెంచుతా ఉంటారు అదే 2014 లో 109 రూపాయల ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ధర అప్పుడు 71 పెట్రోల్ ఉంటే ఈ రోజు 41 రూపాయలకు పడిపోతే దాని 82 రూపాయలకు చేసినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది దాని దగ్గరగా ఎక్సెస్ సుంకాల పేరు మీద దాదాపు 18 లక్షల కోట్లను వసూలు చేసి ప్రజలపై భారాన్ని వేసినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం అంటే ఈ పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల సాధారణ ప్రజలపై పబ్లిక్ ట్రాన్స్‌పోర్షన్ నడుపుతున్నటువంటి వాళ్ళపై అన్నిటిపై భారం పడుతూ సాధారణ ప్రజలే భరించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది మరో దిక్కు ఈ డీజిల్ రేట్ పెరగడం వల్ల కూడా వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యాపార యంత్రాల ధరలు పెరగడము రైతాంగానికి ఇబ్బంది అలాగే సాధారణ ప్రయాణికమంతా కూడా ట్రాన్స్‌పోర్ట్ లో ఎల్తుంటే వాట్ ఛార్జీలు పెరగడం తోటి విపరీతన బాడం పడే పరిస్థితి ఏర్పడతా ఉంది దాదాపు బీజేపీ ప్రభుత్వం ఏర్పడి నుంచి కొన్ని వందల సార్లు పెంచడం తగ్గించడంతో పాటు ఈ 25 రోజులలోనే 11 సార్లు పెంచినటువంటి ఘనత ఈ బీజేపీ ప్రభుత్వం దక్కుతా ఉన్నది మేము ఈ రోజు దేశవ్యాప్తంగా ఏసీ పిలుపు మేరకు ప్రతి మండల ఆఫీసులలో కానీ జిల్లా హెడ్క్వార్టర్లో మున్సిపల్ ఆఫీసులో కానీ ఈ పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించడానికి ఒక మెమోరండం ఇవ్వడం జరుగుతూ ఉన్నది అలాగే ఈ సందర్భంగా మేము మాట్లాడేది కూడా ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ ధరను ఆధారం చేసుకొని ఈ పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించి ప్రజలపై భారాన్ని లేకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నారు. మూర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో రంజిత్ భార్య మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీఎస్పీ పార్టీ నాయకులు ముత్యాల సునీల్ రెడ్డి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి తన సంతాపాన్ని తెలియజేశారు. తిమ్మాపూర్ పాలెం గ్రామాల శివార్లో గల వరద కాలువ ద్వారా కాళేశ్వరం నీరు రివర్స్ పంపింగ్ ద్వారా నీరు రావడంతో టిఆర్ఎస్ నాయకులు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి నిజామాబాద్ జిల్లా రైతాంగం అదేవిధంగా బాల్కొండ ఈ యొక్క నియోజకవర్గ రైతాంగం చాలా ఆనందంలో ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు గత 3 సంవత్సరాల క్రితం ఎస్ఆర్ఎస్ పునరుజ్జీవ పథకం కింద వరద కాలువల ద్వారా నింపడానికి ఏదైతే శ్రీకారం చుట్టిందో కాళేశ్వరం జిల్లాలో ఆ కాళేశ్వరం జిల్లాలో ఇవాళ మరి నిజంగా అయ్యి మరి మా రైతాంగం పొలాలలో పార్తున్నటువంటి సత్యాన్ని వల్ల మరి కల్లారా చూసినటువంటి సంతోషం ఆనందంతో ఇవాళ మరి వారి జిల్లాలు మరి మరి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మరి పోచంపాడు వరద కిరాలకు ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నీళ్లు విడుదల చేస్తే ఇవాళ మా రైతాంగం మరి పొలాలు వేసినటువంటి ఖరీఫ్ సీజన్లో వానాకాలం సీజన్లో అందుతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా మేము కేసీఆర్ గారికి అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారికి మా రైతుల పక్షాన ఇక్కడ ప్రజల పక్షంలో హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వారి రుణాన్ని మేము తీర్చుకోలేనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా వారికి తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ప్రజల పక్షాన మరొకసారి వారికి ఏమిచ్చినా మేము ఈ రుణం తీర్చుకోలేనటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు కల్పించినందుకు మరి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దొడ్డి కొమరయ్య అమరత్వం స్ఫూర్తితో రైతాంగ ఉద్యమాన్ని నిర్మించాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ పిలుపునిచ్చారు.
लक्ष्य आशयम ये दोपड़ी लेने सामजन अट्ला दिने वाड़ी भूमि प्रातिपदन भूमि साधने अमरत्व पर्वत लक्ष्य पूर्ति कई पुलिस संघ अखिल भारत रईत पुलिस संघ सायुध पोराट लक्ष्यानी कम लक्ष्यानी मुनि पुछकोनी पुसल स्कंडल पैन मोसकोनी आ लक्ष्य कोसम पोराटम अदे समय में याबाई संवस भूमल साकसीआर हरिद्वार पेर तो वाल के पड़ता अट्ला वेद की चाल दौर्जन पूर्त भूमि तरमेस्ट निक मे रईत पुलिस संघ जिला प्रधान कार्यदर्शि रामकृष्ण पैन अक्रम के बनाई अक्रम केस बनाई इबा अंकने भूमि प्राख्यता ग्रहिशीट उधत फलतामे रामचंद्रारे वाल नरसिंहारे नायकत्व में कड़वें ग्राम एन गुंडल दाड़ी क्रम काम्रेड दोड्डी कोमरय्य मुं वरस निबड़ी आम चलो जी काम्रेड चलो नीट डेबई ना संवस डेबई ना संवस पूर्ति सदर्भंग काम्रेड स्फूर्ति काम्रेड लक्ष्यानी नेरवे रईत पुलिस संघ आ लक्ष्य तो होराटन इपटी आ लक्ष्य नेरवे आ लक्ष्य नेरवे काम्रेड काम्रेड वारसत्वा को तप इंको प्रश्न लेब साध रईत होराट वारसत्वा पुछकना अखिल भारत रईत पुलिस संघ आ लक्ष्य अत आशयानी नेरवे वरक तुद मुंटन डिस्पेली मंडल माधवनगर वाल लायंस क्लब सेवा ट्रस्ट भवन लायंस क्लब डिस्ट्रिक्ट 324 डी आध्वर्यंलो संतोष संबराल निर्वहिंचारु लायंस क्लब तम सेवलनु मरिंत विस्तरिंचालनि लायंस क्लब डिस्ट्रिक्ट पूर्व गवर्नर इरुकुल वीरेशं पिलुपुनिच्चारु ప్రతి గ్రామంలో నేచర్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి చెప్పారు. ఈ పార్కులో 4000 మొక్కలు నాటనున్నట్లు ఆయన వెల్లడించారు. హరితహారంలో భాగంగా జిల్లాలో 13.5 లక్షల మొక్కలు నాటామన్నారు. పంచాయతీ రాజ్ ఆర్ఎన్బి తదితర అన్ని రోడ్ల వెంబట మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. మేయర్ దండు నీతికిరణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిజామాబాద్ నగరాన్ని హరితవనంగా మార్చడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మారుతున్న కాలంతో పాటు వాతావరణంలో అనేక మార్పుల వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయని ప్రకృతి వైపరీతాలకు చట్టపెంపకం ఒకటి పరిష్కారమని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత తెలంగాణ ప్రతి ఒక్కరూ కృషి చేసి హరితహారంలో భాగస్వాములు కావాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బిఎస్ లత, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, మున్సిపల్ ఇంజనీర్ ఆనంద్ సాగర్, డి ముస్తాక్ అహ్మద్ రషీద్, ఏ ఇనాయత్ కరీం, ఎల్టీఐ కాలేజ్ ప్రిన్సిపల్ కోటిరెడ్డి, మున్సిపల్ ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీకాంతులు పాల్గొన్నారు. లెక్చరర్స్ ఉన్నారు, సిబ్బంది ఉన్నారు, ఐటీ సిబ్బంది మరియు మా మున్సిపల్ షాప్ సంబంధించినటువంటి డిలు వాళ్ళందరూ వర్కర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరియు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హరితహారం ఏదైతే ఉందో అందరి అండదండలతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాము.
ఆరో విడత హరితహారం మొన్న 20వ తారీఖు నాడు మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ప్రతి వార్డులోనూ కూడా కొన్ని కొన్ని మొక్కలు పెడుతూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇవన్నీ ప్లాంట్స్ రోడ్ల పక్కన చాలా మట్టికి పెట్టడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు ఈ 50వ డిజైన్ అయినటువంటి ఇక్కడ ఐటీఐ గ్రౌండ్లో స్థానిక కార్పొరేటరు గట్టు రాము ఆధ్వర్యంలో ఇక్కడ మొక్కలను నాటడే ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నాము. ఇక్కడ దాదాపుగా 1000 మొక్కల వరకు పెట్టాలని చెప్పేసి ఈరోజు 500 వరకు పెట్టడం జరుగుతోంది. మరి వీటిని ఇక్కడ ఈ ఐటీఐ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని వాటిని కాపాడే విధంగా చూసుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా విన్నవించుకుంటా ఉన్నాము. మరి ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ప్రజలందరూ కూడా అండదండగా నిలిచి మరి మాకెందుకు అని అనుకోకుండా ఎక్కడ పెట్టి ఉన్నా సరే వాటి ట్రీగార్డ్స్ గురి కానివ్వండి, చెట్లు కానివ్వండి, ఎండిపోకుండా మరియు వాళ్ళే పెట్టిన వాళ్ళే చూసుకోవాలి, వాళ్ళ సిబ్బంది వాళ్ళకే అవసరం, మున్సిపాలిటీ వాళ్ళదే ఇది అని అనుకోకుండా మన బాధ్యతగా వాటిని మన పిల్లల్లాగా అనుకొని వాటి కూడా కొంచెం సంరక్షణ చేస్తే తప్పకుండా అవి ఏపుగా పెరిగి రేపటి రోజు పచ్చని మన నిజామాబాద్ని చూసుకోగలుగుతాం కళ్ళ నిండుగా. రేపు మన పిల్లలే అక్కడ ఆడుకున్నప్పుడు అరే ఇవి మనం పెట్టుకున్న చెట్లే అని చెప్పేసి ఎంతో అదొక మన సంపదలాగా మనము భావించుకోవచ్చు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈనాడు చెట్లు లేకపోతే మనం లేము. ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు కానివ్వండి, ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉన్నాయో, గాలి కాలుష్యం కానివ్వండి, ఏదైనా సరే తీసుకుంటే వాటి మధ్యలో మనం బ్రతకడం అనేది చాలా కష్టతరమైపోయింది. అందుకనే ఇప్పుడు మనిషి ఆయుష్ ఆ కాలంలో అయితే 100 సంవత్సరాలు ఉండేది, ఇప్పటికి 60 నుంచి 40కి తగ్గిపోతూ ఉన్నది. ఇవన్నీ మరి మనము తట్టుకొని వీటికి ధీటుగా ఇప్పుడున్న కరోనా వైరస్ను చూసుకుంటున్నాం, వాటిని తట్టుకోలేక మనం ఎన్ని అవస్థలు పడతా ఉన్నామో. ఇలాంటివి ముందు ముందు రాకుండా ఉండాలంటే మరి చెట్లే మనల్ని కాపాడతాయి. మనం గట్టిగా చెప్పాలనుకుంటే నిస్వార్థ స్నేహితుడు ఎవరు అంటే చెట్టును మనము ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏమీ ఆశించకుండా అది మనకు ప్రతి ఒక్కటి దానిలో ఉన్న ప్రతి ఒక్క అవయవం అనుకోండి, ప్రతి ఒక్క వస్తువు కూడా మనకు మన జీవితంలో అవసరం పడుతుంది. ఈవెన్ మెడిసిన్లలో కానివ్వండి, 20 మనకు జిల్లా వ్యాప్తంగా 82 లక్షల టార్గెట్ ఈ యొక్క ఈ సీజన్లో అంటే ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మనం మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. వాటికి సంబంధించి అంటే మనం ఇప్పటికే 1.14 కోట్ల మొక్కలను పెంచుకున్నాం. అందులో సుమారుగా 1 మీటర్ హెడ్స్ మనకు 75 లక్షల మొక్కలు మనకు అందుబాటులో ఉన్నాయి. మనం ఇమీడియట్గా ఈ 75 లక్షల మొక్కలనే వాడుతూ ముందుకు వెళ్ళాలని. సో ఆ విధంగా జిల్లా వ్యాప్తంగా నిన్నటి వరకు మనము 13.5 లక్షల మొక్కలు నాటుకోవడం జరిగింది డిఫరెంట్ కేటగిరీలో. ఈరోజు ఇక్కడ నిజామాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి మనం ఇక్కడ ఐటీఐ కాలేజీలో ఇక్కడ మొత్తం 500 మొక్కలు నాటే విధంగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మేయర్ గారు, కమిషనర్ గారు, వారి యొక్క సిబ్బంది అందరూ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాం. అయితే జిల్లాలో ఈసారి హరితహారం కార్యక్రమంలో ముఖ్యంగా అన్ని రోడ్లు అంటే నేషనల్ హైవేస్ కావచ్చు, ఆర్ఎన్బి రోడ్లు కావచ్చు, పంచాయతీ రోడ్లు కావచ్చు, అన్ని రోడ్లో 100% ఎవెన్యూ ప్లాంటేషన్ అనేది మనం పెట్టాలి, అదేవిధంగా ఆ మొక్కను సంరక్షించాలి అనే ఒక టార్గెట్గా తీసుకున్నాం. దాని తర్వాత అన్ని ఇన్స్టిట్యూషన్స్లో అంటే ఎక్కడైతే మనకు గవర్నమెంట్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అవి, దాని తర్వాత గ్రామ పంచాయతీలో ముఖ్యంగా క్రీమటోరియంస్, అదేవిధంగా మనకు డంపింగ్ యార్డ్స్ దగ్గర కూడా వాటిని కూడా ఒక పార్క్ లాగా తయారు చేయాలనే ఉద్దేశంతో అన్ని గ్రామ పంచాయతీలకు ఇది అక్కడ ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్స్ అంటే గవర్నమెంట్ సంబంధించిన సంస్థలతో పాటుగా ఈ రెండింటిని కూడా పార్క్ లాగా మార్చాలి అనే ఉద్దేశంతో ముందుకు సాగుతా ఉన్నాం. ఇప్పటికే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలతో సామాన్య ప్రజలు సతమతం అవుతున్నారని కాంగ్రెస్ పార్టీ ధర్నా. జిల్లాలోని ప్రతి గ్రామంలో నేచర్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ నారాయణ రెడ్డి వెల్లడి. వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన రుద్రూర్ కేవీకే సైంటిస్ట్ బృందం. We'll be right back.
కాళేశ్వరం నుండి రివర్స్ పంపింగ్ ద్వారా వస్తున్న నీటిని సందర్శించిన వేల్పూర్ మండలం తెరాస నాయకులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.